దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఈ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల మనోభావం ఎలా కనబడుతోంది? పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినంత వరకు బీజేపీ పార్టీ మాత్రం పురుషాల్లో ఆధిక్యం దిశగా ముందుకెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉంటో బ్యాలెట్లను ఓపెన్ చేసిన తర్వాత పూర్తిస్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యంగా దిశగా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. కొద్దిసేపటి క్రితం ప్రైమ్ న్యూస్తో ఎమ్మెల్యే గోల బాలరాజు మాట్లాడిన సందర్భంలో కూడా పురుషాల్లో మాత్రము టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకెళ్ళడానికి పోస్టల్ బ్యాలెట్ ఒక్కటే కారణం కాదు, తర్వాత వచ్చే ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉంటుందో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత పురుషాల్లో మాత్రము దానికి సంబంధించినంత వరకు ఏదైతే ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసిన అనంతరం మాత్రం ట్రెండ్స్ కూడా మారబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరకు పురుషాల్లో మాత్రం సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా దాదాపుగా 100 స్థానాలకు కూడా చేరవలో వెళ్తానని చెప్పేసి కూడా ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. పోస్టల్ బ్యాలెట్లు అనేది ఏ ప్రభుత్వం ఉండో కూడా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అక్కడ ఉద్యోగులు పూర్తి స్థాయిలో మాత్రం వ్యతిరేకత ఉంటారు. ఏ ప్రభుత్వాలు కూడా పాలించిన సందర్భంలో కూడా ఇదే పరిస్థితి మాత్రం నెలకొంటుంది. అదేవిధంగా మాత్రం ఇప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినంత వరకు కూడా ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి కూడా ఒక పక్క మాత్రం చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. దీంతో పాటుగా వచ్చే ట్రెండ్స్ ఏవైతే ఉన్నో ట్రెండ్స్ అంటే కూడా పురుషాల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం 80కి పైగా స్థానాలు కూడా గెలుచుకుంటామని చెప్పేసి కూడా ఇంకో అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటికే తెలంగాణ భవన్కి మాత్రం టీఆర్ఎస్ పార్టీ 110 నుంచి 80కి వచ్చారా? ఎస్ సార్, మొదటి నుంచి మాత్రం ఏదైతే గతంలో అంటే గత 2016 ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ తర్వాత మాత్రం 100కి పైగా కూడా స్థానాలు గెలుచుకుంటాము, 110 స్థానాలు వస్తాయని చెప్పి చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తర్వాత మాత్రం పురుషాలు మాత్రం 80 స్థానాలకు కూడా పరిమితమైన పరిస్థితి మాత్రం ఉంది. 80 స్థానాలు పురుషాలు ఆధిక్య దిశగా వస్తాయి. తర్వాత మాత్రం 12 నుంచి 14 స్థానాల్లో మాత్రం బీజేపీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఊరవారిగా మాత్రం ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయనే దానిపైన కూడా ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని దాదాపుగా 100 ఆ స్థానాలు గెలుచుకుంటామని చెప్పిందో ఆ స్థానాలు మాత్రం ఇప్పుడు పురుషాలు మాత్రం గెలుచుకుంటామన్న అభిప్రాయం మాత్రం వాళ్ళ లోపల లేదని కూడా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే మొదటి నుంచి మాత్రం పురుషాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్య దిశగా వెళ్తుంది, మేర్పిట మేము కవిత్వం చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పార్టీకి కూడా దాదాపుగా 40 స్థానాల వరకు కూడా గెలుచుకోవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా ఇప్పటివరకు పార్టీ నేతల్లో కూడా కొంతవరకు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. పార్టీలకు సంబంధించినంత వరకు పురుషాల మాత్రము పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, పార్టీలకు సంబంధించినంత వరకు మనతో పాటు మాట్లాడడానికి మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారు సార్, చెప్పండి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం ఎన్ని స్థానాల్లో గెలుచుకోబోతుంది, ఏ విధంగా ఇప్పటివరకు మాత్రం పోస్టల్ బ్యాలెట్ ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం? 80 పైచిలకు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనేది నిన్న ఎగ్జిట్ పోల్స్లో వివిధ సంస్థలు చెప్పినటువంటి విషయం. ఈ సందర్భంగా నేను కూడా స్పష్టం చేయదలుచుకున్న, ప్రజల నాడి చూసిన తర్వాత ప్రజలు బీజేపీ పార్టీ రెచ్చగొట్టే ధోరణిలో ఈ ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక అశాంతిని నెలకొల్పేటువంటి పద్ధతిలో వారు ఏదైతే ప్రయత్నం చేసిండ్రో రాజకీయ లబ్ధి కోసం దాన్ని ప్రజలు చాలా గొప్పగా గమనించిండ్రు. మనల్ని మనమే రక్షించుకోవాలి, మన రక్షకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి అని నమ్మిండ్రు కాబట్టి పూర్తిగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడ్డారు, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు అనేది మా విశ్వాసం. ఈ సందర్భంగా మొదటి రౌండ్ కూడా పూర్తి కాలేదు, ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నట్టుగా ఉంది. కానీ అయినప్పటికీ నాకున్నటువంటి విశ్వాసాన్ని వెలబరుస్తూ ఉన్నా, ఒంటరిగానే మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను బల్దియా పైన ఎగరవేస్తామనేది ఖాయం. రైట్, బాలరాజు గారు నమస్తే. కట్ అయిపోయినట్టు బాలరాజు గారు నా మాట వినబడుతుందా? బాలరాజు గారు నా మాట మీకు వినబడుతుందా? వచ్చిందా? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, ఒక్క నిమిషం. రైట్, ఇక్కడ ఓవరాల్గా కనబడుతున్నటువంటి లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ 80 నుండి 85 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో ఆధిపత్యంలో ఉంది, టీఆర్ఎస్ 29 నుంచి 35 స్థానాల్లో ఆధిపత్యంలో ఉంది, ఎంఐఎం 17 స్థానాల ఆధిపత్యంలో ఉంది. ప్రస్తుతం మనతో పాటు బాలరాజు గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బాలరాజు గారు నమస్తే. సాయి గారు, బీజేపీ ఎన్ని పార్టీ ఎన్ని స్థానాల్లో లీడ్లో ఉంది? 80 85 స్థానాలండి. అంటే దీంట్లో బీజేపీ బీజేపీ బీజేపీనండి పోస్టల్ బ్యాలెట్ సాయి గారు అప్డేట్ ఇవ్వమంటే మీ ఛానల్ కూడా ఈరోజు పాత న్యూస్ నే చెప్తా ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఏమంటా ఉన్నా, పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఆ ముక్క మీకే స్పష్టంగా చెప్పారు, ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్లనే చెప్తున్నా. మీ రిపోర్టర్ నా ముంగట ఉన్నారు, నాకు అది వినిపించలేదు. ఇప్పుడు నేను ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లలో మాత్రమే చెప్తున్నా నిర్మోహమాటంగా. పోస్టల్ బ్యాలెట్ మీ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ వంద వచ్చినా మాకు ఆందోళన లేదు. పోస్టల్ బ్యాలెట్లలో మాత్రమే పదే పదే చెప్తున్నాం. నేను ఒక శాసనసభ్యుడిని
అయినప్పటికీ ముషీరాబాద్ నియోజకవర్గంలో ముషీరాబాద్ డివిజన్లో నేను పనిచేసిన, కానీ నేను ఎక్కడైనా విస్మరించిందా అంటే అది కేవలం ఎంప్లాయీస్ను పోస్టల్ బ్యాలెట్ను సంప్రదించడంలో నేను విఫలమైనట్టుగా ఒప్పుకుంటా ఉన్నా. దానికి కారణం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ పార్టీ ఏదైతే హైదరాబాద్ను గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నంలో వారు ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఆలోచనలు పడిపోయినటువంటి సందర్భంలో ప్రజలకు విశ్వాసం కల్పించేటువంటి పనిలో మేము నిమగ్నమైనం. ఓటర్ మహాశయుల దగ్గర మేము ఉన్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఈ సెక్యులరిజానికి విఘాతం కలుగుతుందనే ఒక ఆందోళన ఉన్నప్పుడు వారికి మేము నచ్చజెప్పేటువంటి విషయంలో మేము రక్షణగా ఉంటాం, మేము బాధ్యతగా ఉంటాం అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని మేము విస్మరించినాం. అదే కారణమై ఉండొచ్చు. తప్పకుండా వచ్చేస్తున్నారు 80 పైచిలకు స్థానాలతో గులాబీ స్థానాల్లో ఉన్నారు. ఈసారి 105 110 దాకా మీ పరిపాలన చాలా అద్భుతంగా ఉందన్నటువంటిది మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ స్థానాలు ఎందుకని 80కి తగ్గి ఆలోచిస్తున్నారు మీరు? 80 స్థానాలకు పైచిలుకు అంటున్నాం మేము. నేను అనేది అదే 80 స్థానాలు అనేటువంటి దగ్గరికి మీరు ఇదివరకు 99 మాది ఇంకా 105 అనాలి కదా, 80 దగ్గర పోయినసారి 1 నుంచి 100 వరకు ఒక్క స్థానం కూడా మాకు గతంలో లేకున్నది. 0 నుంచి 100 వరకు టార్గెట్ పెట్టుకున్నాం, 99 రీచ్ అయినాం. ఈసారి 80 నుంచి టార్గెట్ పెట్టుకున్నాం, 100 పైచిలకు స్థానాలు వస్తాయనే విశ్వాసంతో ఉన్నాం. కారణం ఏంటి అని అంటే మేము ప్రజలకు చేసినటువంటి సేవ, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే పనిలో మేము మా మంత్రి గారు కేటీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా యువతను ప్రజలను ఆలోచింపజేసి ఉంటుంది. ఖచ్చితంగా 100 స్థానాల వరకు మాకు వస్తాయనే విశ్వాసంతోనే మేము ఇప్పటికి కూడా ఉన్నాం. రైట్, ఒక్క నిమిషం అండి. గురువారెడ్డి గారు బీజేపీ లీడర్ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నారు, ఒక్క నిమిషం. బాలరాజు గారు నమస్తే. బాలరాజ్ అన్న. రైట్.